ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మం నియోజకవర్గం నుండి వివిధ అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులను అందించారు. ఖమ్మం నగరంలో వివిధ డివిజన్లలో జనరల్ ఫండ్ నుంచి దాదాపు ప్రతి డివిజన్లో కూడా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ అభివృద్ధి పనులన్నిటి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటుగా సీఎం గారు నిరంతరం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరి కొన్ని లక్షల మంది ఆ పన్నులకి వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాంటి సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఖమ్మం నియోజకవర్గంలోని ఇప్పటివరకు 5 కోట్ల రూపాయల వరకు ప్రజలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇవాళ కూడా దాదాపు 40 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమాన్ని మరవకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలకి అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, ఇటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా, ఆసరా పెన్షన్ల ద్వారా, రైతు బంధు ద్వారా నిరంతరం ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ గారి దార్శనికతోనే ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళ ముందు పోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.